ఈ నెల 7వ తేదీ నుండి వినాయక చవితి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తులు, ప్రజలు ఎవరి స్థాయిలో వారు వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు నగరంలోని పలుచోట్ల వినాయక విగ్రహాల తయారీదారులు కొత్త కొత్త విగ్రహాలను తయారు చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తున్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర నుండి దాదాపు 4-5 నెలలుగా ఇక్కడే ఉండి విగ్రహాలు తయారు చేస్తున్నారు. అయితే గత ఏడాదికి ఈ ఏడాదికి విగ్రహాల ఖరీదు ఎక్కువ అవుతుండటంతో వినాయక చవితి ఉత్సవాలు జరిపేవారు నిరుత్సాహంగా ఉన్నారు. వినాయక చవితి పండుగ హిందువులకు అతి పెద్ద పండుగ. దసరా, సంక్రాంతి తర్వాత ఎక్కువగా చేసుకునే పండుగ వినాయక చవితి. గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో, వీధి వీధిలో, అపార్ట్మెంట్లలో, దేవాలయాల్లో, ఆసుపత్రుల్లో చిన్న విగ్రహం నుండి పెద్ద విగ్రహాల వరకు పూజలు అందుకోబోతున్నాయి. కానీ గతం కంటే భిన్నంగా ఈ ఏడాది వినాయక చవితి సంబరాలు జరుపుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. ఇప్పటికే విగ్రహాల కొనుగోలుదారులతో విగ్రహాలు అమ్మే ప్రాంతాలు కిటకిటలాడుతూ ఉండేవి. కానీ ఆ సందడి మాత్రం ఇప్పుడు కనిపించడం లేదు. గతంలో 5,000 నుండి 20,000 దాకా విగ్రహాల రేట్లు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రారంభం ధర 7,000 నుండి ఉండడంతో చిన్న చిన్న విగ్రహాలు కొనే వారికి ఈ రేట్లు నిరాశపరుస్తున్నాయి. విగ్రహాల రేట్లు విపరీతంగా ఉండడంతో కొనుగోలుదారులు కొనలేక వెనుతిరిగిపోతున్నారు. 4 రోజుల్లో వినాయక చవితి పండుగ ఉంది కాబట్టి ఏ మేరకు వినాయక విగ్రహాలు అమ్ముడవుతాయో వేచి చూడాలి. మరి వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేద్దామని ఇక్కడికి వచ్చామండి. రేట్లు మటుకు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేమేదో ఒక రేటు అనుకుంటే అది డబల్ రేటుగా ఉంటున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. భక్తులు ఈ విధంగా రేట్లు ఉంటే మటుకు పండగ చేసుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది. అంతకుముందు 6,000 ఉండే విగ్రహం ఈరోజు 20,000 చెప్తున్నారు. ఇలా చేయాలన్నా కూడా కొంచెం ఆలోచించే పరిస్థితి ఉంది. సైజు పెరిగే గతంలో కూడా మేము 5-6 సంవత్సరాల నుంచి వినాయక చవితి పండుగని సెలబ్రేషన్ చేస్తున్నాం. కానీ అప్పటికిప్పటికి విగ్రహాలకు రేట్లు చాలా తేడా ఉన్నాయి. గతంలో మేము ఇక్కడ 6,000-7,000 కొన్న విగ్రహం ఈరోజు 20,000-22,000 చెప్తున్నాం. మాది బాబుజీ కాంప్లెక్స్ అండి. ఎస్బిఎన్స్ బాబుజీ కానీ ఫస్ట్ లైన్. మేము గత 3 నుంచి పెట్టుకున్నాం. ఫస్ట్ చిన్న బొమ్మ పెట్టుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇంకొక దాత ఉంటే ఆయన 5.5 ఇస్తే అది పెట్టుకున్నాం. ఆ రేటుకు వస్తుంది కాదు, ఇంకొక 1,000 పెరిగిద్దని అనుకున్నాం. కానీ 3x రేట్లు ఉన్నాయి. మనం అనుకున్న దానికన్నా రెట్టింపు ఉండేలకి ఆలోచించవలసి వస్తుంది. లైన్ నుంచి వచ్చామండి వినాయక విగ్రహం కొనడానికి. లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ మేము 5.5 బొమ్మ కొన్నాము. అదే బొమ్మ ఉంటుంది కదా అని చెప్పి వస్తే ఇక్కడికి వస్తే 3x రేట్లో ఉన్నాయి బొమ్మలు. ఎలా చేయాలి పండగను అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. డిజైన్స్ రకరకాలు బాధ. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం పెద్ద తేడా ఏం కనబడట్లేదు కలర్స్లో కానీ. కాకపోతే రేట్ అయితే కనబడుతుంది కానీ విగ్రహంలో క్వాలిటీ అయితే మాత్రం మామూలుగానే ఉంది. ఏం పెద్ద అనిపించట్లేదు. చూస్తున్నాం 1-2 చోట్ల 3 చోట్ల చూసి ఎక్కడన్నా మా బడ్జెట్లో ఎక్కడన్నా దొరికితే ట్రై చేద్దామని తిరుగుతున్నాం మేము. ఏ మా బడ్జెట్లో అయితే అనుకూలంగా కనపడే అవకాశం అయితే ఈ సంవత్సరానికి కనపడట్లేదు. ఈ బొమ్మ తీసుకున్నాం ఇక్కడికి వచ్చి. లాస్ట్ ఇయర్ మీద చూస్తే ఈ సంవత్సరం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తారుగా, కెమికల్స్ రేట్లు పెరిగినాయి, ఇవి పెరిగాయని. బొమ్మలు అయితే బాగానే ఉన్నాయి. మాకు రేటు మాత్రం 2 మచ్గా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఎంత కొన్నారు? నేను దగ్గర 13,000 తీసుకున్నాను. అంతకుముందు 9,000-8,000. ఇదే బొమ్మ ఇదే హైట్లో వచ్చింది. 7,000 కూడా వచ్చింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు 13,000 చదువు. ట్రాన్స్పోర్ట్ మా ఓన్ కాబట్టి, కంపెనీది కాబట్టి. అదే బయటదైతే మళ్ళీ వాళ్ళకి 2,000 ఎంతో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. 17,000 ఉన్నాయి సార్. 17,000 దాకా లాస్ట్? ఆ 25,000 అట్టున్నాయి సార్. తక్కువ తక్కువలో అంటే 7,000 కానించు సార్ చిన్న బొమ్మలు. అంత? అవును సార్. లేదు సార్. అమ్ముడు పోతానా? పోతున్నాయి సార్. ఎక్కడ నుంచి వచ్చి మీరు దిగుమతి చేసుకున్నారా లేదా తయారు చేశారు? లేదు సార్, నెల్లూరు నుంచి వచ్చున్నాం. నెల్లూరు నుంచి సార్? నెల్లూరు నుంచి. మట్టి విగ్రహాలు ఏం లేవు? లేదు సార్. రేట్లు ఎక్కువ లేవా? గతం కంటే రేట్లు ఎక్కువ పెరిగినాయి అంటున్నారు. అంటే మామూలుగా అట్లా ఉంటారు కదా, అందరూ అంటుంటారు కదా రేట్లు ఎక్కువ అని. ఇప్పుడు మామూలుగా పోయిన సంవత్సరం ఎట్లా ఉన్నాయి రేట్లు, అలాగే ఈ సంవత్సరం ఇలా ఉంటాయి రేట్లు. పెరుగుతాయి కదా సంవత్సరానికి సంవత్సరానికి? అదే ఈ సంవత్సరం కొంచెం పెరిగినాయి కదా, రేపు సంవత్సరం అలా పెరుగుతాయి అంతే. కొంటున్నారా? అయినా కానీ కొంటున్నారు సార్. మీరు నెల్లూరు నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి. ఎప్పటి నుంచి ఈ విగ్రహాలు తయారు? 3 నెలలు తయారు చేస్తారు. 3 నెలల నుంచి. ఎంతమంది చేస్తారు?
అంతా 15 మంది. 17 మంది? 15 మంది. అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు? మా ఊరు నుంచి, నెల్లూరు నుంచి. మీరు ఎప్పటి నుంచి అసలు ఈ విగ్రహాలు తయారు చేస్తాం? మేము 20 సంవత్సరాలు చేస్తాం ఇక్కడ ఒంగోలులో చేస్తాం. చెప్పండి, గతంలో ఎంత అమ్ముడు పోయినాయి, ఎన్ని విగ్రహాలు చేశారు, ఎన్ని అమ్ముడు పోయినాయి, ఎన్ని మిగిలిన, ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు, ఎన్ని అమ్ముడు పోబోతున్నాయి? చిన్న పెద్ద మొత్తం మీద 100 చేస్తాం. 100 చేస్తాం. పెద్ద అయితే ఒక 20 చేస్తాం. 10 అడుగులు, 8 అడుగులు, 6 అడుగులు వేసి కొరవ చేస్తాం. అంతా 100 బొమ్మలు చేస్తాం. 100 బొమ్మలు మొత్తం. సరే, ఎంత నుంచి కాస్ట్, ఎంత కాస్ట్ నుంచి ఎంత, ఇంకా రేంజ్ ఎంత ఉంది? మా కాడ 7,000 నుంచి 45,000 వరకు ఉంటాయి. అంటే రేట్ తగ్గించుకున్నాం మళ్ళీ చెప్పి 30,000కి, 32,000, 35,000 లోపలే పోతాయి. 40,000 చెప్తే మీకు ఎప్పుడు అంటే ఆర్డర్లు ఇస్తారు కదా, మాకు ఈ డిజైన్ కావాలి, మీరు బొమ్మలు చూపించి చేస్తారా ఈ డిజైన్ ఇస్తామని? డిజైన్ అంటే మనం రెడీ చేసి పెట్టేస్తాము, కొన్ని ఆర్డర్ ఇస్తారు, వాళ్ళు కలర్ కావాలి మనం చేసిస్తాము, కొంత ఏంటంటే మనం రెడీ చేసి పెట్టేస్తాం. కొన్ని అంటే మనకు టైం కావు కదా, తను ముందు చేసి పెట్టేస్తాం. కొన్ని అప్పటికిప్పుడు పోయిన సంవత్సరానికి రేట్, ఈ సంవత్సరానికి రేట్లు ఏ విధంగా ఉన్నాయి బాబా? రేట్లు ఏం పెరిగింది ఏం లేదు. పెరిగినాయి అంటున్నారు బాబు? ఏం లేదు, పెరిగింది ఏం లేదు, మామూలు రేట్లే. కానీ మాకు మెటీరియల్ రేట్లు పెరిగిపోయి, కూలీలు పెరిగిపోయి. పోయినసారి మాకు 130 బొమ్మలు మిగిలి, ఈసారి కూడా మిగిలే పరిస్థితి కనపడుతుంది. మరి మిగిలకుండా ఎలా చేస్తారు? మిగలకుండా అంటే జాగ్రత్త చేసి మళ్ళీ నెక్స్ట్ చేసుకోవచ్చు. జాగ్రత్త మామూలు కట్టి పెట్టారు, మిగిలిన రోడ్డు మీద జాగ్రత్త చేసుకొని మళ్ళీ బయట పెట్టి మేము మామూలుగా బయట పెడతాయని చెప్పాము. వేస్తాం. మీ ఒంగోలులోనైనా ఇంకా ఎక్కడెక్కడ తయారు చేసేవాళ్ళు ఉన్నారు మనకి ఈ విగ్రహాలు? అంటే ఇప్పుడు నెల్లూరు ఉండరు, నెల్లూరు మా సొంత ఊరు, అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం. ఇంకా మనవాళ్ళు బయట ఉన్నారు, అంటే ఇటు అదే కర్నూలు రోడ్డు ఇట్టున్నారు. వేరే రాజస్థాన్ వాడు కూడా వస్తున్నట్టున్నారు? వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఇంకా మాకు ముందు నుంచి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువ అయిపోయారు. గతానికి ఇప్పటికి ఎంత తేడా ఉందంటే అప్పటికి ఇప్పటికి, అంటే ఇప్పుడు కొనుగోలు ఎక్కువైందా తగ్గిందా? కొనుగోలు తగ్గింది ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఇది గత 4 సంవత్సరాలు, 2-3 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరుగుతుంది. 7,000 నుంచి 40,000 దాకా ఉంది. 35,000 వరకు. చూసారుగా, ఇది రామయ్య గారు నెల్లూరు నుంచి విగ్రహాలు, ఈ వినాయక విగ్రహాలు తయారు చేసే క్రమంలో 7,000 నుంచి 40,000 దాకా, అంటే మేము చూస్తూనే ఉన్నాం, అద్భుతమైన దాదాపు 12-15 అడుగుల దాకా ఈ విగ్రహాలు అందమైన రీతిలో చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ ఏడాది విగ్రహాల తయారీ కూడా సేమ్ గతం కంటే ఇంకొంచెం పెరిగిందనేది విగ్రహ తయారీదారులైన రామయ్య చెప్పడం జరిగింది. మొత్తం మీద చూడాలి 7వ తేదీ లోపు విగ్రహాలు ఎన్ని అమ్ముడుపోతాయి ఏందనేది మనం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్, ఒంగోలు.